నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలంగాణ పాలిటిక్స్లో హీట్ ఎక్కుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపుడి గాంధీ. మరి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా అటువంటి ఎక్స్ వేదికగా ఈ నాటకాన్ని నడుపుతున్నటువంటి ఉత్తమ దర్శకుడు ఎవరు అంటూ పాడి కౌశిక్ రెడ్డి యొక్క ఫోటోని బేస్ చేసుకొని ఈ అంశాన్ని వాళ్ళు వెల్లడించడం జరిగింది. మరి ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపుడి గాంధీ. సో ఇద్దరు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలనే చెప్పొచ్చు. మరి వీళ్ళను ఉద్దేశించి బీజేపీకి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్లో ఈ నాటకాన్ని నడుపుతున్న ఉత్తమ దర్శకుడు ఎవరు అంటూ ఆయన ఫోటో మెన్షన్ చేయడం జరిగింది. మరి అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని మెన్షన్ చేసి ఉండొచ్చు? వాస్తవానికి మీరు అన్నట్టు దాన్ని ఏమంటారు, బర్త్రఫ్ కాదు, అదే జంపు జలానికి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్లో బీఆర్ఎస్ కండువాతో కానీ బీఆర్ఎస్ బీ ఫామ్స్తో పాటు గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనే దాని మీద ఎప్పటి నుంచి వాడివేడి చర్చ జరుగుతుంది. మొత్తం మీద బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము న్యాయ నిపుణుల సలహా తీసుకోబోతున్నాం, కేటీఆర్గా అయితే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, దీనిగా మేము అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాము, ఇటువంటి వాళ్ళని ముందుగా సస్పెండ్ చేయడం కాకుండా ఆ పదవికి అనర్హులు లేదంటే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చేలాగా మేము న్యాయం సలహా తీసుకుంటాం. మొత్తానికి అది వాడి వేడి చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న వ్యవహారం. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. గతంలో కాంగ్రెస్ కూడా చాలామంది బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మంచి పదవులు పొందారు. అప్పుడు కాంగ్రెస్ ఇలాగే నెత్తి నోరు కొట్టుకున్నా బీఆర్ఎస్ నుంచి స్పందించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నెత్తి నోరు కొట్టుకుంటుంటే కాంగ్రెస్ కూడా పట్టించుకోవట్లేదు. అఫ్కోర్స్ ఎవరెస్ట్ లీడర్కి సంబంధించిన ఆ లీడర్లు తెర వెనుక ఉండడం సహజం. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా 64 సీట్లతో ఉంది కాబట్టి, బొటాబెట్టిగా ఉంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అయ్యే దిశగా, బంధం పెంచుకునే దిశగా లాక్కుంటుంది. ఇప్పటికే ఒక 9 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు, అది పక్కన పెట్టండి. అయితే ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు అరకపుడి గాంధీ వ్యవహారం, నేను మీరు ఇంకా బీఆర్ఎస్లో ఉంటేనే బీఆర్ఎస్ కండువా కప్పుతానడం, సవాల్ విసరడం, ఈయనింటికి అరకపుడి గాంధీ గారు వెళ్ళడం, ఇవంతే రచ్చ జరగడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారాలు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఏంటి సంబంధం అనేదే మీ ప్రశ్న. ఎస్, గుడ్. ఇక్కడ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే బీజేపీ తెలంగాణ అఫీషియల్ ఎక్స్లో ఈ నాటకాన్ని నడుపుతున్న ఉత్తమ దర్శకుడు అంటే బెస్ట్ డైరెక్టర్ అని కాదు, అక్కడ అర్థం ఉత్తమ దర్శకుడు అనే ఉంది చూడండి. ఎస్, ఈ ఉత్తమ దర్శకుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్తో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, క్లీన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆయన ఆ గెడ్డం అదంతా కూడా చూస్తే. ఒకసారి చూడండి, ఇక్కడ గెడ్డంతో ఒక మనిషి బ్లాక్ షేడ్తో ఉన్నారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఇక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నారు. అంటే ఉత్తమ దర్శకుడు అంటే బెస్ట్ డైరెక్టర్ అని కాదు, అక్కడ అందరు ఇండైరెక్ట్గా ఉచ్చరించేశారు. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి షేప్స్ మనకి కనబడుతున్నాయి. ఎస్, మన ఇరిగేషన్ మంత్రి గారు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి గారు. సో ఈయన వెనక ఈయన ఈ విధంగా ఈయన మీద ఇది అన్ని చేయడానికి, ఇతను ఎంత బాగా నాటకాన్ని రక్తి కట్టించడానికి ఈయన వెనక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారనేది వీళ్ళ యొక్క సారాంశం. లేకపోతే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అయినప్పుడు కాంగ్రెస్ ఎక్స్లో ఏదో పోస్ట్ చేయొచ్చు, లేదా బీఆర్ఎస్ ఎక్స్లో పోస్ట్ చేయొచ్చు, సహజం. వీళ్ళకేంటి అంటే ఆ రొట్టె ముక్క కోసం 2 పిల్లులు కొట్టుకుంటే మధ్యలో కోతి వచ్చి దాన్ని షేర్ చేస్తాననేది కథ ఉంది, అలాగా అనుకోవాలా? లేదంటే ఇక్కడ కాంగ్రెస్కి నిన్నటి వరకు కూడా పీసీసీ చీఫ్గా ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ వెనక స్క్రీన్ ప్లే అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టారు. అలా పెట్టకుండా ఉత్తమ్ కుమార్ గారు ఎందుకు పేరు పెట్టారు? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద బురదజల్లే ప్రయత్నం చేయడానికి బీజేపీ వాళ్ళు స్టెప్ బ్యాక్ అవుతున్నారా? అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు అంటే మక్కువ చూపుతున్నారా అనే సందేహాలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు మొత్తం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది, అందరికీ తెలిసింది. కోల్డ్ వార్ కాదు, హాట్ వార్ కాదు. ఈ దానికి తగ్గట్టుగా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మొదట్లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా, ఏది డిసెంబర్ 4, 7 ప్రమాణస్వీకారం గారు చేశారు రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7 నుంచి కూడా ఒక్కొక్క అంశం బయట తెర మీదకి వస్తూనే ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎక్కడ స్పందించట్లేదు. అయితే గీతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద ఇట్లా నడుస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్
ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం, ఎవరు ఎక్కువ బలం పుంజుకోవాలనే ప్రయత్నం. బీఆర్ఎస్ కూడా మంచి పరువుతోనే మంచి అంటే ఘోర పరాభవం అనడానికి వీల్లేదు, ఎందుకంటే 39 ఎమ్మెల్యేలతో గెలుచుకుంది కాబట్టి. 1/3 ఉన్న టోటల్ 119లో మూడో వంతు భాగం బీఆర్ఎస్ గెలుచుకుంది. అంత గెలుచుకున్నప్పుడు కూడా ఎందుకు బీఆర్ఎస్ అంత సతమతం అవుతుంది? మేబీ గవర్నమెంట్ ఉందనో, కాంగ్రెస్లోకి వెళ్తే బాగుంటుందనో, కాంగ్రెసే తెలంగాణ ప్రకటించిందనో, మొత్తం ఈ నినాదాలతోనో బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా మొగ్గు చూపుతున్నారు. సీనియర్లైన కడియం శ్రీగారు గారు, కేశవరావు లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, సో గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా వెళ్తారు, తప్పేం లేదు. అయితే ఇక్కడ తెర మీద నడిపిస్తున్నది ఎవరవుతారు? అయితే పిసిసి చీఫ్ అవ్వాలి, లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అవ్వాలి, లేదా ఒక డీకే శివకుమార్ లాంటి వాళ్ళు అవ్వాలి, లేదా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అవ్వాలి. ఇక్కడ ఉత్తమ దర్శకుడు ఎవరు అని ఉత్తమ్ కుమార్ గారిని ఎందుకు హైలైట్ చేశారు? ఉత్తమ్ కుమార్ గారు ఈ వ్యవహారం మీద ఈ మధ్యకాలంలో మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. ఆయన గత ప్రభుత్వంలో కానీ జరిగిన విషయాలు, కాళేశ్వరము ప్రాజెక్టు, ఈ విషయాల మీద ఆయన వెళ్ళిపోతున్నాడు తప్ప ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆయన ఎక్కువగా స్పందించిన దాఖలాలు లేవు. సో ఇక్కడ ఎవరినో ఒకరిని పెట్టాలి, కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరిని హైలైట్ చేసి వాళ్ళందరూ బీఆర్ఎస్ని లాక్కుంటున్నారని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఉత్తమ్ కుమార్ గారిని పెట్టారా? లేదంటే నిజంగా అలా పెట్టాలనుకుంటే మొత్తం ఇప్పుడు హైడ్రా ఇష్యూ కానీ, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ, ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారు కదా సింగిల్ టాస్క్ మీద మాట్లాడుతున్నారు, మంత్రులు కూడా అంతగా మాట్లాడలేదు. ఇప్పుడు భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఒక కౌంటర్ ఇచ్చినా, బీజేపీలో కౌంటర్ ఇచ్చినా కూడా ఇమీడియట్ కౌంటర్ అటాకు ఒక్క రేవంత్ రెడ్డి గారే. చూడండి, ఎవరైనా కౌంటర్ అటాక్ ఇస్తే దాన్ని ఇమీడియట్గా నెక్స్ట్ ఎక్కడ పార్టిసిపేట్ చేసినా, ఏ సభలో పాల్గొన్నా రేవంత్ రెడ్డి గారు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోటోను పెట్టి క్వశ్చన్ మార్క్గా పెట్టున్నా బాగుండేది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ గారి ఫోటోని షేడ్స్లో పెట్టడం అనేది రకరకాల అనుమానాలు తావిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా రెండు పిల్లులు రొట్టు ముక్క కథలాగా ఇక్కడ బీజేపీకి వచ్చే లాభం ఏంటి? మేబీ బీజేపీ కూడా బలం పుంజుకునే దిశగా, అసలు మొన్న 2023 ఎలక్షన్స్లో బీజేపీయే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది అనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవడం ఏంటి, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వెళ్ళడం ఏంటి, ఫస్ట్ ప్లేస్లో ఉంటారు కూడా బీజేపీ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? అంటే వీళ్ళు చేసిన తప్పిదాలేనా? ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ వాళ్ళు బీజేసీ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న బండి గారిని ఎందుకు మార్చారు? మార్చడం వల్ల వాళ్ళ గ్రాఫ్ పడిపోయిందా? ఇలా రకరకాల అనుమానాలు తాగుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఇలాంటి ట్వీట్ చేయడం వల్ల, సో వాళ్ళిద్దరూ ఇది అవ్వడం వల్ల ఎవరెవరైనా ఉంటే వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే గతంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవచ్చు, ఇలాంటి వార్తలు కొన్ని వచ్చాయి. తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కలుస్తారు, బీజేపీతో పాటు సమన్వయం, రకరకాల వార్తలు, అవన్నీ గాసిప్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ మొత్తం మీద ఈ గాసిప్స్ అన్నింటినీ కూడా ఎట్లాగా చేస్తున్నప్పటికి కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారిని హైలైట్ చేయకుండా ఉత్తమ్ కుమార్ గారిని హైలైట్ చేయడం వెనుక మేబీ మీకు వచ్చే డౌట్ వాస్తవం అయి ఉండొచ్చు. కౌశిక్ రెడ్డి గారు మొత్తం మీద ఇంతవరకు నాకు తెలిసి బీఆర్ఎస్ లీడర్ అయినా కూడా గత చరిత్ర చూస్తే అంతగా ఫెమిలియర్ కాదు, బట్ ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తిగానా, లేదంటే చుట్టా బంధుత్వం ఉన్న సందర్భంగానా, లేదు బంధుత్వం ఉంది కాబట్టి ఆ బంధుత్వం ఉన్న వెనుక ఉత్తమ్ కుమార్ గారిని పెట్టి ఆ ఉత్తమ్ కుమార్ గారు వెనక రేవంత్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఉందని కూడా పెట్టొచ్చు. అలా పెట్టకుండా ఓన్లీ ఉత్తమ్ కుమార్ గారిని హైలైట్ చేయడం వల్ల మీకు వచ్చే అనుమానం వాస్తవం అయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా గవర్నమెంట్ కూలిపోతుంది, లేదంటే బీజేపీకి సపోర్ట్ ఇస్తారు, బీజేపీకి గతంలో మోదీ గారు కూడా నా పెద్దని ఇలాంటి రేవంత్ రెడ్డి గారు అనడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక రకమైన అనుమానం తావిస్తుంది. కానీ ఇవాళ రాజకీయ పరిస్థితులు ఏది ఎటు చెప్పలేం. అందరూ కూడా అదొక ప్రొఫెషన్గానే ఫీల్ అవుతున్నారు, సర్వీస్గా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు. సో ఇవాళ ఇందులో ఉన్న వాళ్ళు రేపు వేరే దాంట్లో కూడా ఉండొచ్చు, బట్ చూద్దాం ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ.